జైంట్ కోతి అలాగే సింహం ఒక దట్టమైన అడవి ఉండేది. అందులో ఉండే జంతువులన్నీ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఇక్కడ ఒక సింహం కూడా ఉంటుంది. అది చాలా బలశాలి. అయినప్పటికీ దానికి కొద్దిగా కూడా గర్వం ఉండేది కాదు. ఇక ఆ సింహం చాలా దయగలది కూడా. అకస్మాత్తుగా ఒకరోజు ఏనుగు ఏదో ఒక పెద్ద జంతువుని చూస్తోంది. అప్పుడా ఏనుగు జింకతో ఇలా అంటుంది, నీకు తెలుసా, నేనీరోజు చాలా పెద్ద జంతువుని చూశాను. ఆ అడవిలో నీకన్నా పెద్ద జంతువు ఎక్కడుంది? నీకు నువ్వే చూసుకున్నావేమో. నీకు నవ్వులాటగా ఉంది కదా, కానీ నిజంగా నేనొక పెద్ద జంతువుని చూశాను. సరే సరే, కానీ నువ్వు మహారాజుకి ఈ విషయం చెప్పావా? చాలా రోజుల నుండి చూస్తున్నాను. చాలా మంది మన స్నేహితులు రోజు రోజుకి మాయమైపోతున్నారు. ఇదంతా తెలుసుకోవడం మహారాజు పని. ఇంతమంది మాయమవుతున్నారు అంటే ఏదో రహస్యం ఉంది. అందుకే మహారాజుకి చెప్పడానికి వెళ్తున్నాను. అసలు ఆ అడవిలో ఏం జరుగుతోందంటే, వేరొక అడవి నుంచి ఒక పెద్ద జైంట్ కోతి ఆ అడవికి వస్తోంది. అదేమో చాలా క్రూరమైంది. నేను సర్వశక్తిమంతుడను, నాకన్నా బలిశాలి ఇంకెవ్వరూ లేరు. నేను ఈ అడవిని నాశనం చేసేస్తాను. ఈ విధంగా ఆ జైంట్ కోతి తన గర్వంతో విర్రవీగిపోతూ ఉంటుంది. ఏ కారణం లేకుండానే అమాయకపు జంతువులను పట్టుకుని చంపేస్తూ ఉంటుంది. అప్పుడు ఏనుగు సింహానికి ఈ విషయం మొత్తాన్ని వివరిస్తోంది. మహారాజా, ఒక విశాలమైన జంతువు మన అడవిలో ప్రవేశించింది. ఏ కారణం లేకుండానే జంతువులను చంపేస్తోంది మహారాజా. ఏంటి, మన అడవిలో ఎవరు అలాంటి నీచమైన పని చేస్తోంది? మహారాజా, అది ఒక జైంట్ కోతి. మీరు తొందరగా దానిని ఆపకపోతే మన అడవి వాతావరణం మొత్తం నాశనమైపోతుంది. ఏనుగు మాటలు విన్న సింహం ఆ జైంట్ కోతిని పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేస్తోంది. నువ్వు వెళ్ళి ఒక పెద్ద పంజరాన్ని తీసుకుని రా. అలాగే మహారాజా. ఇక మరుసటి రోజు ఏనుగు పంజరాన్ని తయారు చేసుకుని తీసుకొస్తోంది. అప్పుడు సింహం అందరికీ తను చేయబోయే ప్లాన్ను వివరిస్తోంది. నేను ఎలాగైనా సరే ఆ జైంట్ కోతిని ఈ పంజరంలోనికి వచ్చేటట్లు చేస్తాను. దీనికి రెండు తలుపులు ఉన్నాయి కదా, నేను దీని లోపలికి వచ్చి బయటకు వచ్చేస్తాను. దీనిలో ఆ కోతి ప్రవేశించగానే వెనక తలుపులు జింక మూసివేస్తోంది. ఇక వెంటనే నువ్వు ఈ ముందు తలుపును మూసెయ్యాలి. ఈ విధంగా అందరికీ తన ప్లాన్ వివరంగా చెప్తోంది సింహం. ఇక జైంట్ కోతిని కలవటానికి వెళ్తోంది. అప్పుడు ఆ కోతి సింహాన్ని చూసి ఇలా అంటుంది, రండి మహారాజా రండి, చావు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఏం చూసుకుని నువ్వింత గర్వపడుతున్నావు? నీకు నా పెద్ద శరీరం కనిపించట్లేదా? మీరందరూ నా ముందు చిన్న చిన్న క్రిమికీటకాలుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఈ అడవికి మహారాజును కూడా అవుతున్నాను. ఇలా అనుకుంటేనే మహారాజు అయిపోతారా? మంచి శరీరంతో పాటు మంచి ఆలోచనలు వచ్చేలా బ్రెయిన్ కూడా పనిచేయాలి. నువ్వు నిజంగానే ఈ అడవికి రాజు అవ్వాలనుకుంటే నువ్వు నాతో పాటు రన్నింగ్ రేస్లో పాల్గొనాలి. రేస్? ఎలాంటి రేస్ అది? ఇద్దరిలో ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి మన అడవిలో ఉన్న పెద్ద పంజరంలోకి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళే ఈ అడవికి మహారాజవుతారు. ఇప్పటి వరకు ఎవరూ నన్ను ఈ రేస్లో ఓడించలేదు తెలుసా? సరే సరే, ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఇద్దరి మధ్య రేస్ ప్రారంభమవుతోంది. ముందుగా చేసిన ప్లాన్ ప్రకారం సింహం చాలా వేగంగా పరిగెత్తి పంజరంలోనికి వెళ్ళి రెండవ వైపు నుంచి బయటకు వచ్చేస్తోంది. ఇక అప్పుడు వెంటనే కోతి కూడా ఆ పంజరం లోపలికి వెళ్తోంది. ఇంతలో వెనుక నుంచి జింక తలుపును మూసేస్తోంది. అలాగే ఏనుగు కూడా ముందు నుంచి తలుపును మూసేస్తోంది. అప్పుడు సింహం కోతితో ఇలా అంటుంది, ఇప్పుడు చెప్పు సర్వశక్తిమాన్, ఇప్పుడు నీకు ఏం శిక్ష వెయ్యాలి? మహారాజా, దీన్ని తీసుకెళ్లి కొండ నుంచి లోయలో వేసేద్దాం అని ఏనుగు సింహంతో అంటుంది. వద్దు వద్దు మహారాజా వద్దు, నన్ను క్షమించండి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నువ్వు ఈ అడవిలో ఉండి చాలా నిర్దోష జంతువుల్ని హత్య చేశావు, నిన్ను విడిచిపెట్టేది లేదు.
మహారాజా, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయను. నా శరీర బలాన్ని చూసుకొని చాలా గర్వంతో ఇలాంటి తప్పు చేశాను మహారాజా. ఇప్పుడు నా శరీర శక్తిని సదుపయోగం చేస్తాను. ఇక సింహం చాలా దయగలది కావటం వల్ల కోతిని వదిలేస్తోంది. అప్పుడు ఆ కోతి ఆ అడవిని వదిలి వెళ్ళిపోతోంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఆలోచన లేకుండా మన శక్తిని ఉపయోగిస్తే అది దురుపయోగమవుతోంది. అందువల్ల మంచి ఆలోచనలతో వస్తువులను సదుపయోగం చేసుకోవాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథలను వినటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. సింహం మరియు కుందేలు స్నేహం. పూర్వం ఒక అడవిలో మృగరాజు సింహం ఉండేది. ఆ అడవికి రాజు సింహం. సింహం ఏమి చెప్పినా ఆ అడవిలో జంతువులు తప్పకుండా సింహానికి సేవ చేస్తుండేవి. కానీ సింహంతో మాట్లాడాలంటే ఆ అడవిలో జంతువులకు చాలా భయం. అదే అడవిలో ఒక కుందేలు కూడా ఉంది. ఆ కుందేలంటే ఆ అడవిలో జంతువులకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే కుందేలు వాటన్నింటిలో చాలా చిన్న జంతువు కాబట్టి. కానీ కుందేలు చాలా మంచిది. ఒకరోజు ఒక నక్క మంచి ఆకలితో అడవంతా ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు నక్కకు కుందేలు కనిపించింది. కుందేలు నక్కను చూసి ఇలా అంటుంది, ఏమిటి మిత్రమా, చాలా నీరసంగా ఉన్నావు, ఏమైంది? నాకు చెప్పు మిత్రమా. కుందేలుతో ఇలా అంటుంది, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఆహారం కోసం వెతుకుతున్నాను. అప్పుడు కుందేలు నక్కతో ఇలా అంటుంది, అయితే నా దగ్గర కొన్ని క్యారెట్లున్నాయి, తిను మిత్రమా అని కుందేలు నక్కకు కొన్ని క్యారెట్లిచ్చింది. ఒకరోజు సింహంకు కుందేలు మంచితనం తెలిసింది. అప్పుడు సింహం కోతి ద్వారా కుందేలుకు కబురు పంపించింది. కోతి కుందేలు దగ్గరికి వెళ్ళి ఇలా అంది, ఓయ్ కుందేలు పిల్ల, నిన్ను మహారాజు సింహం తీసుకురమ్మంది, తొందరగా రా అని అంది. అప్పుడు కుందేలు భయంతో సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం కుందేలుతో ఇలా అంది, నువ్వు ఏమీ భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను, నువ్వు చాలా మంచి కుందేలువి, నేను నీతో స్నేహం చెయ్యాలి అనుకుంటున్నాను, నువ్వు నా దగ్గరే ఉండు అని అంది సింహం. సింహం మాటలు విన్న కుందేలు భయపడి ఇలా అంది, మహారాజా, మీరు చాలా పెద్దవారు, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, మీతో నేను స్నేహం చెయ్యలేను అని అంది కుందేలు. అప్పుడు సింహం ఇలా అంటుంది, నేను నిన్ను ఏమీ చెయ్యను, నేను నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని సింహం ఒప్పించింది. అప్పటి నుంచి సింహం మరియు కుందేలు స్నేహితులుగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సింహం కుందేలు కలిసి వెళ్ళేవాళ్ళు. సింహానికి కుందేలు చెప్పే మాటలు బాగా నచ్చేవి. కుందేలు చెప్పినట్లు సింహం నడుచుకోవడం మిగతా జంతువులకు నచ్చేది కాదు. మిగతా జంతువులు కుందేలు మీద ద్వేషం పెంచుకుంటాయి. అప్పుడు ఎలుగు వంటి కోతితో ఇలా అంటుంది, ఆ పిల్ల కుందేలు మన మహారాజు సింహాన్ని మాయలో పడేసింది, మనం ఎలాగైనా సరే సింహం మరియు కుందేలు స్నేహాన్ని విడగొట్టాలి అని పన్నాగం పన్నుతారు. ఒకరోజు సింహం దాచుకున్న ఆహారం కోతి ఎలుగుబంటి తీసుకొని నిద్రిస్తున్న కుందేలు దగ్గర పెడతారు. అప్పుడు సింహం కోతిని ఇలా అడుగుతుంది, నా ఆహారం ఎక్కడా, నేను దాచుకున్న ఆహారం కనిపించట్లేదు అని కోతిని అడుగుతుంది. కోతి అప్పుడు సింహంతో ఇలా అంటుంది, మహారాజా, మీ ఆహారాన్ని ఆ పిల్ల కుందేలు దొంగిలించింది, మహారాజా, మీ ఆహారాన్ని ఆ పిల్ల కుందేలు దొంగిలించింది. దాంతో సింహంకి కోపం వచ్చి ఇలా అంటుంది, నాతో స్నేహంగా ఉంటూ నా ఆహారాన్నే దొంగిలిస్తుందా, వెంటనే ఆ పిల్ల కుందేలును చంపేయండి అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న కుందేలు సింహాన్ని వదిలి ఆ అడవి నుంచి వెళ్ళిపోతుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల సింహం మంచి స్నేహాన్ని కోల్పోతుంది.
నీతి. చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అత్యాస ఎలుక కథ. అనగనగా ఒక అడవిలో రెండు ఎలుకలు కలిసి మెలిసి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ రెండు ఎలుకలకు ఎంతో ఆకలి వేసింది. అప్పుడు మొదటి ఎలుక రెండవ ఎలుకతో ఇలా అంటుంది, చూడు మిత్రమా, మనం ఇక్కడే ఉంటే ఆహారం సంపాదించలేము, మనం తినడానికి ఆహారం వెతుక్కోవాలి, పద పద అని అంటుంది. ఈ రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అలసిపోయాయి. అప్పుడు రెండవ ఎలుక మొదటి ఎలుకతో ఇలా అంటుంది, మిత్రమా, మనం చాలా అలసిపోయాం, కాస్త ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అని అంటుంది. ఈ రెండు ఎలుకలు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. అటుగా ఒక జిత్తుల మారి నక్క ఆ విశ్రాంతి తీసుకుంటున్న ఎలుకలను దూరం నుంచి చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఆహా, ఈ ఎలుకలు భలే ఉన్నాయే, వీటిని ఎలాగైనా సరే తినేయాలి అని వాటివైపు వెళ్తుంది. అప్పుడు ఆ రెండు ఎలుకలు ఆ నక్కను చూసి అక్కడి నుంచి పరిగెత్తసాగాయి. వాటి వెనుక ఆ నక్క కూడా పరిగెట్టింది. అదే దారిలో ఒక కట్టెలు కొట్టే వ్యక్తి కట్టెలు కొడుతూ ఉంటాడు. అతనికి కొద్ది దూరంలో తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సును పెట్టి ఉంచుతాడు. రెండు ఎలుకలు పరుగెడుతూ పరుగెడుతూ ఆ టిఫిన్ బాక్స్ ఉన్న ప్రదేశంలో దాక్కుంటాయి. నక్క ఆ వ్యక్తి చేతిలో ఉన్న గొడ్డలిని చూసి భయపడి పారిపోతుంది. ఇది చూసిన మొదటి ఎలుక ఇలా అంటుంది, అమ్మయ్యా, ఈ రోజుకి బతికిపోయాం, నక్క వెళ్ళిపోయింది. అరే, ఇటు చూసావా, ఎంత రుచికరమైన ఆహారమో, మనం ఇప్పుడే తినేద్దాం అని అనుకుంటాయి. ఆ రెండు ఎలుకలు భోజనం చేసిన తరువాత రెండవ ఎలుక ఇలా అంటుంది, పద, కడుపు నిండిపోయింది, ఇక మనం మన ఇంటికి వెళ్దాం అని అంటుంది. అందుకు మొదటి ఎలుక ఇలా అంటుంది, ఎందుకంత తొందర, ఇలాంటి ఆహారం మళ్ళీ మళ్ళీ దొరకదు, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అప్పుడు రెండవ ఎలుక, నువ్వు త్వరగా బయటకొచ్చేయి, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని బయటకు వెళ్ళిపోతుంది. మొదటి ఎలుక మాత్రం తింటూ ఉండిపోయింది. ఇంతలో ఆ వ్యక్తి భోజనం చేయడానికి వచ్చి ఆ భోజనం గిన్నెను చేతిలోకి తీసుకుంటాడు. అది చూసిన మొదటి ఎలుక చాలా భయపడిపోయి మనసులో ఇలా అనుకుంటుంది, ఓరి దేవుడా, ఆహారం కోసం నా స్నేహితుడు చెప్పినా వినకుండా ఇక్కడే ఉండిపోయాను, ఇక నా పని అయిపోయినట్టే అని అనుకుంటుంది. ఇది గమనించిన రెండవ ఎలుక ఒక ఆలోచన చేసి ఆ వ్యక్తి కాలుని గట్టిగా కొరుకుతుంది. ఆ దెబ్బకు ఆ వ్యక్తి చేతిలో ఉన్న గిన్నె కింద పడిపోతుంది. అప్పుడు ఆ మొదటి ఎలుక రెండవ ఎలుకతో కలిసి అక్కడి నుండి పారిపోతుంది. ఆ విధంగా రెండవ ఎలుక తన స్నేహితుణ్ణి కాపాడుకుంటుంది. నీతి, ఎక్కువగా అత్యాశ పడరాదు, ఉన్నదాంట్లో సంతృప్తి పడాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.